పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇక్కడ నరసరావుపేటలో ఒక రూట్ మార్చ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి బ్రీఫ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ ది యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది, బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నరసరావుపేట్ మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది అప్పుడు. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది. అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్. మనం సీరియస్గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి, ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్గా నడిపించాలి, దాట్ ఈస్ ఆర్ మెయిన్ గోల్. ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది, జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి, కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా. దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను, ఫస్ట్ నుంచి మనం సెక్షన్ 144 ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము. అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము, పర్టికులర్లీ ఈ నరసరావుపేట టౌన్ అండ్ ఆల్ టౌన్ ఏరియాస్లో. మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో, మీరు కోఆపరేట్ చేయండి, ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది. అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం, దట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంత క్రైమ్స్తో పార్టిసిపేట్ చేయకండి. అల్టిమేట్లీ ఈ మీ మీద కేసు పడతాయి, నేను ఎవరికి వదిలేను. వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఏ క్యాస్ట్ ఉండొచ్చు, ఏ కమ్యూనిటీ ఉండొచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇఫ్ ఎనీబడీ ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టాను, వాళ్ళకి జైలు పంపిస్తాను, వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను. అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది, అందరి దగ్గర ఇది అది కెపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి, యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఫైల్ చేయడానికి. అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది. ఒకసారి ఇట్లాంటి కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో మనం ఈవెన్ సింగిల్ కేసులో కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. సో రౌడీ షీట్ ఓపెన్ చేస్తే మీరు ఒక రౌడీ అవుతారు, అది మీ కోసం మీ ఫ్యామిలీ కోసం చాలా ఇబ్బందికరమైన ఉంటుంది. అప్పుడు రౌడీ షీట్ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీ అందరికీ తెలుసు. ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు. ఎక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలి అది కూడా మీకు స్కోప్ రాదు, ఎవరు వీసా రాదు ఇవ్వరు, ఫారెన్ కంట్రీ వెళ్ళాలంటే అప్పుడు చుట్టుపక్కల తిరగాలి ఆ కేసు ఫినిష్ అయిన వరకు. దాని తర్వాత ఎక్కడ జాబ్ వెరిఫికేషన్లో కూడా ఈ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ప్రతిసారి ఎవరు ఒక పర్సన్ ఎవరు నేరస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్కి ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కూడా జాబ్ ఇవ్వరు. సో అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను చెప్పాను 1200 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ 1200 వీహవ్ లిస్టెడ్ అవుట్ ద ట్రబుల్సమ్ విలేజెస్. ఆ ట్రబుల్సమ్ విలేజెస్లో కూడా పోలీస్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు మనం ఇప్పుడు అన్ని ఇంత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము, వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ కోసం పిలవడం జరుగుతుంది. మనం అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడ మనం తిరగను. అండ్ సో మనకి ఊర్లో కూడా చాలా మనకి పోలీస్ నిఘా అక్కడ కూడా ఉంటుంది. సో మనం చెక్ పోస్ట్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్లో అరౌండ్ 30 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా బయట నుంచి ఎవరు వస్తే మనం అది కూడా యాక్సెప్టబుల్ కాదు. లాడ్జెస్లో వాళ్ళందరికీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. లాడ్జెస్లో ఎవరు బయట వాళ్ళు వస్తే మనం అది కూడా యాక్సెప్ట్ చేయము, ఎక్సెప్ట్ ఎవరు కౌంటింగ్ ఏజెంట్స్ వస్తున్నారు నైట్ స్టే చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరు అలౌడ్ లేదు. దాని తర్వాత ఏ ఫైర్ క్రాకర్స్ ఇవి అన్నీ యాక్సెప్టబుల్ లేదు. ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చితే ఆ రోజు అది ఆ రోజు నేను ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ షాప్ అమ్మింది అది. దాని తర్వాత ఆ షాప్ది లైసెన్స్ కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తాను. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో ఎవరు పెట్రోల్ బంక్ బై ఛాన్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఏ పెట్రోల్ బంక్ అమ్మింది
అది కూడా నేను కనుగొని వాళ్ళ మీద కూడా కేసు కట్టి వాళ్ళ పెట్రోల్ బంక్ లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేపిస్తాను. సో ఇప్పుడు నా పాస్ట్లో ఏం జరిగింది జరిగింది, ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరగకూడదు అది నాకు అసలు అక్సెప్టబుల్ ఉండదు. ఎవరి తప్పు ఉంటే, ఎనీబడీస్ నెగ్లిజెన్స్ లాక్సిటీ ఉంటే నేను అసలు వదిలేను. సో నా రిక్వెస్ట్ ఇది ఉంది అందరికీ కి ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ఇది విక్టరీ ప్రొసెషన్ డాన్స్ ఆ రోజు తాగి గొడవ చేయడం అట్లా ఏం అలౌడ్ లేదు. అన్నెసెసరీ మీ మీద కేసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి, డోంట్ ఇంటెలిజెంట్. అది ఇప్పుడు మనకి ఫోర్సెస్ బయట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మన బికాస్ పల్నాడు డిస్ట్రిక్ట్కి చాలా హై ప్రయారిటీ, క్రిటికల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట నుంచి కూడా ఫోర్స్ చాలా వస్తుంది. సో ఆ నెంబర్ నేను తర్వాతనే చెప్తాను. విలేజెస్ ఆ ట్రబుల్ సమ్ విలేజెస్లో కూడా పోలీస్ పోస్టింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు మనం ఇప్పుడు అన్ని ఇంత రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము, వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ కోసం పిలవడం జరుగుతుంది. మనం అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడ మనం తిరగను. అండ్ సో మనకి ఊర్లో కూడా చాలా మనకి పోలీస్ నిఘా అక్కడ కూడా ఉంటుంది. సో మనం చెక్ పోస్ట్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్లో చాలా ప్లేసెస్లో అరౌండ్ 30 ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా బయట నుంచి ఎవరు వస్తే మనం అది కూడా అక్సెప్టబుల్ కాదు. లాడ్జెస్లో వాళ్ళందరికీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. లాడ్జెస్లో ఎవరు బయట వాళ్ళు వస్తే మనం అది కూడా అక్సెప్ట్ చేయము. ఎక్సెప్ట్ ఎవరు కౌంటింగ్ ఏజెంట్స్ వస్తున్నారు నైట్ స్టే చేయడానికి, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరు అలౌడ్ లేదు. దాని తర్వాత ఏ ఫైర్ క్రాకర్స్ ఇవి అన్నీ అక్సెప్టబుల్ లేదు. ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చితే ఆ రోజు అది ఆ రోజు నేను ఐ విల్ ఫైండ్ అవుట్ ఏ షాప్ అమ్మింది అది. దాని తర్వాత ఆ షాప్ది లైసెన్స్ కూడా నేను క్లోజ్ చేపిస్తాను. అది ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్లో వాళ్ళ మీద కూడా కేసు కట్టిస్తాను. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో ఎవరు పెట్రోల్ బంక్ బై ఛాన్స్ యూజ్ చేస్తే వాళ్ళు ఏ పెట్రోల్ బంక్ అమ్మింది అది కూడా నేను కనుగొని వాళ్ళ మీద కూడా కేసు కట్టి వాళ్ళ పెట్రోల్ బంక్ లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేపిస్తాను. సో ఇప్పుడు నా పాస్ట్లో ఏం జరిగింది జరిగింది, ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరగకూడదు అది నాకు అసలు అక్సెప్టబుల్ ఉండదు. ఎవరి తప్పు ఉంటే, ఎనీబడీస్ నెగ్లిజెన్స్ లాక్సిటీ ఉంటే నేను అసలు వదిలేను. సో నా రిక్వెస్ట్ ఇది ఉంది అందరికీ కి ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ఇది విక్టరీ ప్రొసెషన్ డాన్స్ ఆ రోజు తాగి గొడవ చేయడం అట్లా ఏం అలౌడ్ లేదు. అన్నెసెసరీ మీ మీద కేసెస్ ఉంటాయి, పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి, డోంట్ ఇంటెలిజెంట్. అది ఇప్పుడు మనకి ఫోర్సెస్ బయట నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్ ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు మన బికాస్ పల్నాడు డిస్ట్రిక్ట్కి చాలా హై ప్రయారిటీ, క్రిటికల్ డిస్ట్రిక్ట్ అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి బయట నుంచి కూడా ఫోర్స్ చాలా వస్తుంది. సో ఆ నెంబర్ నేను తర్వాతనే చెప్తాను. ఆల్ 1200 రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు అనుకోవచ్చు. అండ్ నా రిక్వెస్ట్ ఉంది లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ది పేరు ఇంత ఖరాబ్ అయింది, ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి. అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలామంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్, వాళ్ళకి దే ఆర్ యంగ్స్టర్స్, ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్కడ ఎన్కరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్. ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి. ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి. ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం, గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు. అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ, కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు అందరికీ నేను ఇది, మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి, సో దట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్. సో అది నా హోప్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసాము, దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది. ఎవరు మనం ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేసాము, దానిలో అరౌండ్ 270% ఇట్లాని కూడా ఉన్నారు బైండ్ ఓవర్ చేసి బ్రీచ్ అయ్యారు. బ్రీచ్ అవ్వడం అంటే ఇప్పుడు వాళ్ళు 1-2 lakh డబ్బు కట్టాలి గవర్నమెంట్కి, ప్రభుత్వంకి ఒకసారి బ్రీచ్ అయింది. సో 1-2 lakh డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు? అది డబ్బు కట్టాలంటే చాలా కష్టం. సో అది కట్టకపోతే జైలుకి పోతారు. సో ఇట్లాంటి యాక్టివిటీస్లో మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయకూడదు. ఇట్లాంటి రౌడీ షీట్స్
ఓపెన్ అయిన తర్వాత ఎవరు క్లోజ్ కూడా చేయరు. ఎందుకు? ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నోటీస్లో కూడా ఉంటుంది, ఎవరికి ధైర్యం ఉండదు తర్వాత ఇట్లాంటి షీట్స్ క్లోజ్ చేయడానికి. సో బెటర్ టు నాట్ ఇండల్జ్ ఇన్ దిస్. అండ్ ఫస్ట్ నుంచి ఎప్పుడు 144 ఉంటుంది, అందరూ ఖచ్చితంగా ప్రాపర్గా అమలు చేసుకోవాలి. ఎనీబడి వాంట్స్ టు బై సంథింగ్స్, ఇప్పుడు టైం ఉంది, 2 డేస్ ఉంది, ఇప్పుడు ఓన్లీ పెట్టండి మీ హౌస్లో, సో దాట్ మీకు ఇబ్బంది లేకుండా మీరు ఆ 3 డేస్, 2 to 6, 2 to 5 ఆ డేస్లో మీకు ఇబ్బంది లేకుండా మీరు చేస్తారు. మనం టౌన్లో ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ గ్యాదరింగ్ అలౌ చేయము. మనం ఇది విక్టరీ ప్రొసెషన్స్, కేక్ కటింగ్ అట్లాంటివి ఏం అలౌ చేయకూడదు. అట్లా ఉంటే మనం కేసు కడతాము. సింపుల్, వచ్చి మన పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది, కేసు కడతాము. ఇక్కడ ఏం సేవ్ చేయడానికి ఉండదు, నేను అసలు ఏం ఒప్పుకోను. సో బెటర్ నాట్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ విత్ మీ. మీరు ఇది రిక్వెస్ట్ అనుకోవచ్చు ఆర్ వార్నింగ్ అనుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ నా తరఫ్ నుంచి ఏం ఎక్స్క్యూజ్ ఎవరికి ఉండదు. నా గోల్ ఉంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. దానిలో ఎవరు నాకు ఇబ్బంది పెడితే, ఎనీ ఇష్యూ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అవుతుంది. సో ఇప్పుడు టౌన్స్లో, బికాస్ టౌన్స్లో పార్టీ ఆఫీసెస్ ఉన్నాయి, సో ఈసారి మనం టౌన్స్లో కూడా చాలా ఫోకస్ చేస్తున్నాము. టౌన్లో ఏం ఎంట్రీ ఎగ్జిట్ ఏం అలౌ చేయము. మన ట్రబుల్స్ ఆన్ విలేజెస్ ఏమున్నాయి మనం అనాలిసిస్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ట్రబుల్స్ ఆన్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి అది మనం లిస్ట్ అవుట్ చేసాము. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్స్ది హిస్టరీ చదివి, ప్లస్ పాస్ట్ హిస్టరీ కూడా, 2019 ఎలక్షన్స్ అండ్ అదర్.